సెట్ చేసుకోవడానికి 5 నిమిషాలు పడుతుంది కదా సో వెజిటబుల్ పులావ్ చేయాలి అనుకున్నాము కానీ ఇంట్లో చూస్తే అసలు చాలా కొన్ని ఏమంటారు ఒక ఆలు మాత్రమే ఉండింది సో దానికి షాపింగ్ కూరగాయల షాపింగ్ ఫస్ట్ టైం చేసేటండి యా సో మధ్యాహ్నం కి బేసిక్ గా పప్పు చేయడం కష్టం కాబట్టి వెస్ట్ సింపుల్ గా వెజిటబుల్ పులావ్ అండ్ రైతా తో కన్ చేస్తున్నాం yes ఎలా నేను కట్ చేస్తా ఇప్పుడు నువ్వు ఎద్దర్ కట్ చేస్తున్నది అది పెట్టుకుంది సరే సరే కానీ తిను పర్లేదు ఉప్పు కారం చిమ్మంటావు చెప్పు చాట్ మసాలా ఉప్పు కారం ఆనియన్స్ అవి కూడా కట్ చేసి ఒక సలాడ్ లాగా ఓవర్ కట్ చేయడం తింటది చూసేస్తుందంటే మాది కూడా అదేం లేదు కట్ చేసేసి ఆనియన్స్ క్యాప్సికమ్ ఆలు బీన్స్ క్యారెట్ ఇదేమో రైతా ఇంకా పెరిగేయడమే ఉంది సో నీకు పచ్చిమిరపకాయలు వచ్చేసి మిక్సీ పెడదాం ఓకేనా एंतवर पुदीना पचिमिर्ची पुदीना क्रीन पेस्ट तल्ली चंद पोल इधर की एक्स्ट्रा पेटी तक मार्केट दुंगमी पुनीता बिर्यानी चूसी रेसीपी सयोग ओनली वेजिटेबल्स अन्नम कदा मसाला प्लस पेरुगु चटनी वेजेस पेस्ट रेडी आनियन त्वर मग्गा साल्ट ఇంకా పసుపు వేస్తున్నా పసుపు ఏసే ఎక్కువ ఎందుకు నే బాండు పసుపు ఏం టేస్ట్ రాదు అల్లం వెల్లి పేస్ట్ చేసావా అక్కాయ్ ఏయాలి బనానా ఫై నాగా సరిపోతుంది చాలా కలర్ఫుల్ గా ఉంది సోని పొటాటో వైట్ క్యాప్సికమ్ గ్రీన్ క్యారెట్ ఆరెంజ్ కలర్ గ్రీన్ టీ చేసావా గ్రీన్ టీస్ కొంచెం అయ్యాక ఇయ్యాలి కదా లేకపోతే చాలా మెత్త పడిపోతాయి కదా స్టైగా చేసేసారు తెచ్చాడా చిన్న టమాటోస్ తెచ్చాడు ఇందులో వేసానేగా ఆ పేస్ట్ లానే వేసేసాయి షూరా యాక్చువల్లీ ఇది కొంచెం కొబ్బరి పొడి गरम मसाला पाउडर वैसे कर्री ने सोनी कदा మొత్తం వీడియోలో అనేసి ఇట్లా వంటకూరు చూపిస్తున్నాము ఇంకా కొబ్బరి పొడి అవేసేస్తే ఇంకా చపాతీలకు తినేయొచ్చు యాక్చువల్లీ ఇది మిక్స్ వెజ్ కర్రీ మిక్స్ వెజ్ కర్రీ అలానే ఉంది కలర్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వేద్దామా కర్డ్ది కర్డ్ వేద్దాం
కారం అట్లే మసాలాస్ కూడా వేస్తావా ఏదన్నా మసాలా ఉంటే ఫ్రిడ్జ్ లో ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి చికెన్ మసాలా వేసేస్తున్నా సోని 1 స్పూన్ మెయిన్ అంతే సరిసంగానే వాసన వస్తుంది చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసాము తగినంత రెసిపీ రీక్యాప్ సో నెక్స్ట్ పేస్ట్ లో ఏం వేసామంటే కొత్తిమీర పుదీనా టమాటో కర్డ్ కొత్తిమీర పుదీనా టమాటో కర్డ్ అవన్నీ వేసి మిక్సీ పట్టేసి ఇందులో వేసేసాం సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా అయితే మసాలా ఏ బిర్యానీ చికెన్ మసాలా అనేది మీ ఇష్టం రాగి మసాలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది मैगी मसाला और बिर्यानी मसाला एदो ओटी लास्ट सो आलमोस्ट ऑयल अयिते पैकी वच्चिंदी राइस अदि इप्पुडु राइस वेसेद्दाम गिन्ने कोंचेम बरुवुगा उंदनि सोनिक चेप्पा रेगन ताता मैं नार्मल कोसे ओक 2 3 मिनट्स इट्ला वेयिंचि जस्ट राइस వాటర్ వేసుకోవడమేనా కొల్తలు ఏంటి కొల్తలా మామూలుగా అన్నం పొండేవే అనుకుంటా అన్నం కాదురా అది బియ్యం ఒక కప్ ఆఫ్ రైస్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అదే ఒకవేళ బాస్మతి రైస్ అయితే 1 కప్ ఆఫ్ రైస్ కి 1.5 కప్ ఆఫ్ వాటర్ ఎంత సేపు నానబెట్టాలి ఒక మినిమం ఒక 30 నిమిషస్ అయితే నానబెట్టాలి వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదో అప్పుడు లాస్ట్ లో అంగా అప్పుడు salt వేసేద్దాం రైట్ రెడీ కొంచెం పెరిగేయొచ్చు కదా ఇంకా కొంచెం బయటికి వాటర్ వస్తుంది ఓకే చల్లగా తినచ్చు వాటర్ వేస్తున్నా వేసి సాల్ట్ చెక్ చేయాలి అంతే కదా అంతే సర్ మొహం చూపిద్దామా నేను బీన్స్ అనుకుంటున్నా ఇది చే బీన్స్ అవి మటర్ సో ఇవి ఆల్రెడీ నాన్నాయి కాబట్టి జస్ట్ కొంచెం ఉడికితే చాలు అందుకే లాస్ట్ లో వేస్తున్నాము ఎలా స్టోర్ చేసుకోవాలో మమ్మీ చూపించింది ఫ్రోజన్ ది అవే నానబెట్టేసి వేస్తున్నాము లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము అయినట్టుంది పోదామా ఏం చేస్తున్నావు ఫోన్ చూస్తున్నావు రీల్స్ చూస్తున్నావు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు పొద్దున్న నుంచి ఇంకా ఇదే ఇట్లా అమ్మే అట్లే చేస్తా స్టార్టింగ్ లో ఈ మధ్య పర్లే రెస్ట్ సరే అయినట్టుంది చూసొచ్చా ఎస్ ఇది బాస్మతి రైస్ తో చెయ్యొచ్చు యాక్చువల్లీ కాకపోతే జేజి తినదు కాబట్టి కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది అమ్మగుంది బాగుంది ఇది కూడా వందట్లే నేను చాలా బాగుంది పెరుగుచట్నీ ఒక్కటి తక్కువైందంటే అది ఫ్రిడ్జ్ లో ఉంది కదా పెరుగుచట్నీతో తింటే ఫ్రెండ్స్ తోపంది ఫ్రెండ్స్ అంతే ఆఫ్ చేసేసి ఇంకా బయట పెట్టేద్దాం యా
ఇంకా ఇవి సలాడ్ కోసం అని ఉంచా ఇప్పుడు కట్ చేస్తా సో ఇది ఉంది కదా ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే ఓపెన్ అయ్యరా వదిలేస్తే కొంచెం పొడి పొడిగా అవుతుంది సో ఫస్ట్ ఇంకా సఖీ డైరీస్ మేడం గారికి పెట్టేసేద్దామా వెజిటబుల్ పులావ్ ఏంటిది వెజిటబుల్ పులావ్ చాలా సగలు ఉన్నారా నీలో రైతా దిస్ ఈస్ రైతా సలాడ్ తినగానే ఆహా ఓహో అంటారు ఓకేనా హౌ ఇస్ ఇట్ అసలు వెజిటబుల్స్ ఉడికినాయరా అంటే ముందే అడుగుతున్నా మనం బాస్మతి రైస్ తో కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ బియ్యం తోనే ఇదే బాగుంటది యాక్చువల్ గా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ జేజి ఇప్పిద్దామంటే రివ్యూ ఎట్లుందో పడుకోయింది ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇంకా అటుకులు రెండు సార్లు తిరిగింది కంటి పడిపోయింది అదే రెస్ట్ తీసుకో ఇద్దరు తల్లి కొడుకు కరెక్ట్ టైంకి టైంకి వన్ లోప్ చేసేసాం చూడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటూ వెజ్ బిర్యానీ చేసుకొని అదే వెజ్ పులావ్ చేసుకొని తినండి వెజ్ పులావ్ పిల్లలు చేసినట్టుగా మీరు కూడా చేసుకొని తయారు చేసుకొని తినండి చాలా బాగుంది సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి నువ్వు చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా పెట్టు లేదు లేదు పుంతకు పెట్టు టేస్ట్ చెప్పింది అందులోనే మసాలాలు కరెక్ట్ చేసాను కదా చేతు తినాలి యాక్చువల్లీ సో ఇప్పుడైతే సోనిక్ వర్క్ ఉంది అందుకే నేను చేస్తున్నాను స్నాక్స్ కి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ కి వచ్చేసి ఒక 5x తీసుకున్నాను సో ఫస్ట్ మనం వీటిని అయితే బాగా బీట్ చేసుకుందాం వెజిటబుల్స్ ఏమి వేయట్లేదు అండ్ ఓన్లీ ఉప్పు కారం వేస్తున్నాము సో యాక్చువల్లీ బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా బాగోదేమో అనేసి ఆమ్లెట్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చింది నీట్గా వచ్చింది దోశలాగా వచ్చింది ఆల్మోస్ట్ సో స్నాక్స్కి బ్రెడ్ నేనేం హెల్ప్ చేయలేదు నాకు ఎందుకంటే కొంచెం వర్క్ ఉన్నింది కాబట్టి యాక్చువల్లీ బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకున్నాను కానీ బ్రెడ్ మరి గట్టిగా అనిపించింది సో ఎందుకులే అనేసి చెడగొట్టడం ఉట్టి ఆమ్లెట్ ఇట్లా 4 పీసెస్ గా డివైడ్ చేసేసా స్నాక్స్ కాబట్టి కొంచెం లైట్ గా ఇది మనకి అంటే నీకు నాకు అమ్మకి ఇది వచ్చేసి జేజ్కి ఇది వచ్చేసి మున్ని అక్కకి ఇది వచ్చేసి బాబాయ్కి డాడీ డిన్నర్ కి వస్తాడు కాబట్టి డాడీకి క్యాన్సర్ ఓకే చిన్న కూడా ఊరికి వెళ్ళిపోయాడు యా డిన్నర్ నాలుగు మమ్మీ చేస్తుంది డిన్నర్ మేము చేయలేము ఇంకా చేతులు ఎత్తేసాము సో ఈ రోజు మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదన్నా రెసిపీస్ మా చేతి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి అది కరెక్ట్ సో మేము వీడియో పెట్టగానే మీకు గంట మోగుతుంది అండ్ మేము ఇంకా ఏవైనా రెసిపీస్ మేము ట్రై చేయాలని మీకుంటే ఎక్సెప్ట్ జొన్న రొట్టె కొంచెం అది చెప్పండి ఏదైనా కామెంట్ చేయండి ఇవ్వకండి మళ్ళీ ఏదైనా ఇలా రైస్ ఐటమ్స్ అండ్ స్వీట్ ఇట్లా ఏమంటారు బ్రెడ్ హల్వా ఇలాంటివైనా కూడా సింపుల్ ఏదైనా కావాలంటే చేసి ఏమంటారు కామెంట్ పెట్టండి చేసి పెడతాం
కామెంట్ పెట్టి చిన్న అమ్మాయి ఆర్ పెద్ద అమ్మాయి ఇట్లా చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి అని పెట్టండి, ఖచ్చితంగా చేస్తాం. డన్, ఓకే అయితే బాయ్. ఇంకా ఆమ్లెట్ చేద్దాం. బాయ్ బాయ్ బాయ్.